श्री गणेशाय नमः, श्री सरस्वते नमः, श्री गुरुभ्यो नमः। सिद्धमुनींद्रुडु इंका इला चेप्पसागारु। पुत्रशोकंतो किन्नुरालै नदी तीरानिकि वेळ्तुन्न शांतादेविनि समीपिंचि आ ब्रह्मचारी इला अन्नाडु, अम्मा नीवु मूर्खंगा दुःखिंचवद्दु। ఈ జనన మరణ చక్రంలో శరీరాలు నీటి బుడగలలాగా పుట్టి నశిస్తుండడం సహజమే। కర్మానుసారం పంచభూతాల కలయిక వలన శరీరం ఏర్పడి కర్మతానే పంచభూతాలు విడిపోవడం వల్ల శరీరం నశిస్తుంది। మాయకు వశులైన మానవులు తమ దేహమే తాము అన్న భ్రాంతిని పొంది బిడ్డ భార్య మిత్రుడు అనే మమకారం పెంచుకుంటారు। వారు సత్వగుణమూలన దేవత్వాన్ని రజోగుణమూలన మానవత్వాన్ని తమోగుణం వలన అధోగతిని పొంది కర్మఫలాన్ని అనుభవిస్తారు। ఈ సృష్టిలో ఇది ఎవరికైనా తప్పదు। అది తెలిసిన జ్ఞానులు పుట్టుక వలన సంతోషాన్ని గాని మరణం వలన దుఃఖం గాని పొందరు। వారి వారి కర్మలను అనుసరించి కొందరు బాల్యంలోనే మరణిస్తారు। నిజానికి శరీరం రక్తము మాంసము మొదలైన ధాతువులతో నిండి మలినమైనది। బుద్ధిమంతులు ఇట్టి శరీరాన్ని నిత్యము ప్రియము అని భావించరు। ఎన్నెన్ని జన్మలలో ఎవరెవరికి తల్లులో బిడ్డలో భర్తలో ఎవరికెరుక, ఇతడు నీ బిడ్డడన్న భ్రాంతితో శోకిస్తున్నావు। ఆ మమకారాన్ని విడిచి శాస్త్రవిధిని అనుసరించి అంత్యక్రియలకై వారికి శవాన్ని అప్పగించు। ఆ మాటలు విని శాంతాదేవి, అయ్యా మీరు కరుణతో ఉపదేశించినది ధర్మమే గాని అది నా మనస్సులో కొంచెం కూడా నిలవడం లేదు। జనన మరణాలకు మూలం కర్మే అయితే భగవంతుని సేవ వలన నశిస్తుందని పెద్దలు ఎలా చెప్పారు? నాకు పూర్వకర్మ దోషమున్నదని తెలిసే నేను స్వామిని సేవించాను। శ్రీ గురుడు నాకు అభయం ఇచ్చి వరం ఇచ్చాడు, ఇప్పుడు మరి నన్ను ఎందుకు ఇలా ఉపేక్షించాడు? రోగులు వైద్యుడిచ్చే మందుతో జబ్బు తగ్గించుకుంటున్నారు, పేదవారు శ్రీమంతులిచ్చే ధనంతో కష్టం తొలగించుకుంటున్నారు, అలానే శ్రీ గురుని సేవించి ఆయనిచ్చిన అభయాన్ని నమ్ముకొనడమే నా మూర్ఖత్వమా? ఈ నా బిడ్డ శతాయుష్మంతుడవుతాడని ఆయన వరమిచ్చాడు, నాకు దాపురించిన పిశాచ భయాన్ని పోగొట్టి సాక్షాత్తు ఆ భగవంతుడే ప్రసాదించిన ఈ ఫలం విఫలం ఎందుకవ్వాలి? ఆయన యొక్క ఈ కీర్తి నలుదిశలా వ్యాపించడానికైనా ఈ నా దేహాన్ని కూడా ఆయనకే సమర్పిస్తాను అన్నది। అప్పుడు ఆ బ్రహ్మచారి, అమ్మా అలా అయితే ఇక్కడ దుఃఖించేమిటి ప్రయోజనం? నీకెక్కడ వరం లభించిందో అక్కడికే ఈ శవాన్ని తీసుకువెళ్ళి అడుగు అని ఉపాయం చెప్పాడు। ఆ తల్లి అందుకు అంగీకరించి శవాన్ని తన కడుపుకు కట్టుకుని పంచగంగా సంగమంలోని శ్రీ గురుడు అధివసించిన ఉదుంబర వృక్షం వద్దకు వెళ్ళింది। అక్కడ ఆమె పట్టరాని క్రోధావేశంతో అచ్చటి పాదుకలకు తన తలను కొట్టుకుంటుంటే రక్తం కారి పాదుకలు తడిశాయి। సాయంత్రం అయ్యేసరికి బ్రాహ్మణులు వచ్చి ఆమెతో, నీవు దుఃఖం అణుచుకుని కర్తవ్యం ఆలోచించు, కొద్దిసేపట్లో సూర్యుడు అస్తమించేలోగానే అంత్యక్రియలు పూర్తి చేయాలి, శవం ఇంకా వాసన కూడా వస్తోంది, కనుక దానిని మాకు అప్పగించు, అంతేగాక ఈ స్థలం ఊరికెంతో దూరము ఏకాంతము భయంకరమైనటువంటి ప్రదేశంలో మీరు ఇక ఉండవద్దు అని తొందరపెట్టారు। కానీ ఆమె అదేమీ పట్టించుకోకుండా శవాన్ని మరింత గట్టిగా పట్టుకుని పాదుకలకు తన తల కొట్టుకుంటూనే ఉన్నది। ఆ బ్రాహ్మణులు వేరు దారి లేక, ఇక చీకటి పడుతున్నది, ఇక్కడ దొంగల భయం ఉన్నది, మనం ఇండ్లకు వెళ్ళి రాత్రి ఉపవాసం ఉండి తెల్లవారేక శవ సంస్కారం చేద్దాం, ఈ శవం దుర్వాసన కొట్టినప్పుడైనా ఆమె మనకు సంస్కారానికి అప్పగిస్తుంది అనుకుని ఇళ్లకు వెళ్ళిపోయారు। గంగాధరుడు శాంతాదేవి మాత్రం ఆ శవంతో పాటు శ్రీ గురుని సన్నిధిలో ఆ రాత్రి అలానే ఉండిపోయారు। పిల్లవాడు చనిపోకముందు 3 రోజులు, తర్వాత 2 రోజులుగా నిద్రాహారాలు లేకుండా ఏడ్చి ఏడ్చి సోలిపోయిన ఆమెకు నాటి తెల్లవారుజామున కునుకు పట్టింది। అప్పుడు ఆమెకు స్వప్నంలో శ్రీ గురుడు దర్శనమిచ్చారు। ఆయన జడలు విభూతి పులితోలు రుద్రాక్షమాలలు ధరించి ఉన్నారు, ఒక చేతిలో దండం। ఆయన బయట నుండి వీరున్న ఉదుంబర వృక్షం క్రిందకు వచ్చి ఆమెతో, అమ్మా నాపై నిష్ఠూరాలు ఆడతావెందుకు? నీ బిడ్డకి ఏమైంది? నేను ఇప్పుడే అతనికి వైద్యం చేస్తాను అని ఆ శవానికి విభూతి పూసి పిల్లవాని ముక్కులోకి గాలి ఊది, అమ్మా నేను నీకేం అపకారం చేశానమ్మా, ఇంకా ఉపకారమే చేశాను, నీ బిడ్డ శరీరం నుండి వెడలిపోయిన ప్రాణవాయువును మళ్ళీ ప్రతిష్ఠించాను, నా మీద కష్టపెట్టుకోవద్దు, ఇక దుఃఖించకు అని చెప్పి అదృశ్యులయ్యారు। శాంతాదేవి త్రుళ్ళిపడి నిద్రలేచింది, కానీ
ఇది నా పుత్ర వ్యామోహం వలన వచ్చిన కలయ గాని చనిపోయిన వాడు ఇంకా బ్రతుకుతాడా, నా ప్రారంభం ఇలా ఉంటే శ్రీ గురుడు ఏమి చేస్తాడు అనుకున్నది. ఇంతలో ప్రక్కనున్న శవం కదలసాగింది. ఆమె త్రాకి చూస్తే వెచ్చగా ఉన్నది. ఇంతలోనే ఆమెకు ఆ శరీరంలో ఏదైనా భూతం ఆవేశించిందేమో అనిపించి భయం వేసి దూరంగా వెళ్ళింది. కానీ ఆ పిల్లవాడు లేచి కూర్చుని, అమ్మా ఆకలేస్తోంది, అన్నం పెట్టు అని ఏడుస్తూ ఆమె వద్దకొచ్చాడు. ఆమెకప్పుడు అద్భుతంగా స్థన్యం వచ్చింది. ఆమె బిడ్డకు పాలిచ్చి భర్తను నిద్రలేపి జరిగినదంతా వివరించింది. అప్పుడు ఆ దంపతులు భక్తితో ఆ ఉదుంబర వృక్షానికి ప్రదక్షిణలు సాష్టాంగ నమస్కారము చేసి శ్రీ గురుని ఇలా స్తుతించారు. ఓ శ్రీ గురుమూర్తి, జయము జయము. సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపులైన మీరు భక్తులపై వాత్సల్యంతో మానవ రూపం ధరించారు. వారి హితం కోరి నిరంతరము వారిని కనిపెట్టి కాపాడి తరింపచేయడానికై ఈ క్షేత్రంలో వెలిశారు. భక్తుల తాపాలను హరించే మీ మహత్యాన్ని వర్ణించటం ఎవరి తరము కాదు. తల్లివలే మీరు మా తప్పులు క్షమించి కృపచూప మిమ్మలను శరణు వేడుతున్నాము. తర్వాత వారు పిల్లవానితో సహా వెళ్ళి సంగమ స్నానం చేసి ఆ నీటితో గురు పాదుకలు కడిగి శుభ్రం చేసి ఉదుంబర వృక్షాన్ని పాదుకలను అభిషేకించి పూజించారు. ఇంతలో సూర్యోదయమైంది. శవదహనం కోసమని గ్రామం నుండి వచ్చిన బ్రాహ్మణులు ఆ బాలుడు బ్రతికి ఉండడం చూచి ఆశ్చర్యపడి శ్రీ గురు మహిమను కొనియాడారు. ఆ దంపతులు ఆనందంతో బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు. తర్వాత ఆ పిల్లవాడు విద్యా వినయ సంపన్నుడు, దీర్ఘాయువు, భాగ్యవంతుడు అయ్యాడు. కనుక నామధారక, ఈ క్షేత్ర మహిమను వర్ణించడం ఎవరి తరము కాదు. అచ్చటి మేడి చెట్టు మూలంలో శ్రీ గురుడు నిశ్చయంగా నిత్య నివాసం చేస్తున్నారు. అక్కడ ఆయనను భక్తితో సేవించిన వారికి కోరినవన్నీ నెరవేరుతాయి, సందేహమే లేదు. అందుకే అచ్చటి మేడి చెట్టు సాక్షాత్తు కల్పవృక్షమే. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతే నమః.